అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం పోడరాల గ్రామమునందు జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని ప్రారంభించిన సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఈ సందర్భంగా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మాట్లాడుతూ పోడరాల గ్రామమునందు ప్రతి గడపకు వెళ్లి జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరుతున్నాయా లేదో తెలుసుకొని మరియు ఆందిన సంక్షేమ పథకాల గురించి తెలుసుకొని వారికి జగనన్న చేస్తున్న అభివృద్ధి గురించి తెలియజేసి వచ్చే 2024 సాధారణ ఎన్నికల్లో జగనన్న ప్రభుత్వాన్ని గెలిపించాలంటూ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కోరారు. అలాగే లబ్ధిదారులు అనుమతితోనే మొబైల్ ఫోన్కు మరియు వారి నివాసానికి సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, వాలంటీర్లు జగనన్నే మా నమ్మకం అను స్టిక్కర్లను అతికించడం జరిగిందని మండల ఇన్ఛార్జ్ ఆలూరు రమణారెడ్డి, ప్రజా ప్రతినిధులు, మండల ఎంపీపీ దాసరి సునీత, మండల జెడ్పీటీసీ పొడరాల సర్పంచ్ బుక్కరాయ సముద్రం సర్పంచ్ అమ్మవారిపేట పార్వతి చేదుల్లా, సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, వైస్ ఎంపీపీ పగడాల రామ్గోపాల్, వైసీపీ పెద్దలు గువ్వల రాజశేఖర్ రెడ్డి, మండల కన్వీనర్ నరేష్, జేసీఎస్ మండల కన్వీనర్ పసులూరు బైపరెడ్డి, మనేరు కొండమ్మ పరమేష్, మాజీ జెడ్పీటీసీ అంకెపెద్ద కొండయ్య, బండి పురుషోత్తం, చికెన్ నారాయణస్వామి, బుల్లే నారాయణ స్వామి, సాకే లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో కూడా కొనసాగించడానికి మీరు జగనన్నపై నమ్మకం ఉంచి మద్దతు ఇస్తారా? అంటే ఈ పథకాలు ఇట్లే ఉండాలంటే రాబో కాలంలో కూడా మనందరం జగనన్నకు మద్దతు ఇస్తారు. మొబైల్ కూడా ఒకటి కొన్ని భూమి శివసాగు వచ్చేయండి. ఆయన చంద్రబాబు నాయుడు ఎస్సీల్ని, ఎస్టీల్ని, బీసీల్ని అందరిని తిట్టా ఉండే. ఎస్సీలుగా ఎవరైనా బీసీల్ని తోకలుగా తీస్తా ఉండే. జగనన్న నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనార్టీ, నా అక్క చెల్లెమ్మని చెప్తా ఉంటారు. జగనన్న 2,50,000 కోట్లు ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి ఇచ్చేసాడు సంక్షేమ పథకాల రూపంలో. మరి అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది. అక్క చెల్లెమ్మలకి ముందు చంద్రబాబు నాయుడు మీరు కటవాగండి కొడుకులో, నేను మాఫీ చేస్తాను. చివరాకన్నా ఏం చేస్తాడు? చివరాకన్నా పసుపు కుంకం వేశాడు. కానీ మీరు కూడా మంచి టైం చేస్తే ఆయన కూడా బుద్ధి చెప్తున్నాడు. ఇప్పుడు జగనన్న నేను 4 విడతలుగా మీకు చేతికి నేరుగా అందిస్తాను. మీ అకౌంట్ లో పడతా ఉన్నాయి కదా, ఇప్పుడు మూడో విషయం పడింది కదా, సంతోషమే కదా. అతనే ముందుకు చూస్తే ఇప్పటికి బాగుందా అంటే మీకు అంటే సంపాదన పరంగా కానీ డబ్బు పరంగా కానీ కుటుంబాలు ఎక్కువ మీకు అన్ని రకాలుగా బాగా వర్తించాయి మేడం. అన్ని ఉన్నాయి కాబట్టి అన్ని బాగా బతుకుంటాను. ఇంకా చదువు విషయానికి వచ్చేసరికి స్కూల్స్ లో నాడు లేదని స్కూల్ మార్చారు. మీకు ఏదైనా ఆరోగ్యం బాగాలేదంటే ఇంటికి వచ్చి చూసుకుంటారు. మళ్ళీ ఇప్పుడు ఇల్లు కావాలనుకో నిరుపేదలో, ఈ రోజు మాకు ఇల్లు కావాల్సారని పెట్టుకుంటే 90 రోజుల్లో వాళ్ళకి ఇంటి స్థలం చూపిస్తారు. మళ్ళీ ఫేజ్ వైజ్ వదిలినప్పుడు ఇల్లు కూడా వస్తాయి. మరి ఇప్పుడు బాగుంది కదా, ముందైతే జన్మభూమి కంపెనీలు చూపిస్తే వస్తాయో రావో కూడా తెలియదు. ఇప్పుడు రైతు చూపివా చెల్లు. ఇష్టమే
ఇంతకు ముందు పాలనతో పోల్చుకుంటే జగనన్న పరిపాలనలో మీకు మీ కుటుంబానికి మంచి జరిగిందా లేదా, అంటే గతంతో పోల్చి ఇప్పుడు మంచి జరిగిందా లేదా? మన రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి ప్రతి సామాజిక వర్గానికి ప్రతి కుటుంబానికి గతంలో కంటే జగనన్న పాలనలో ఎక్కువ మంచి జరిగిందా లేదా? అంటే మన కోటే కాబట్టి వాడు పక్కన ఉంటారు కదా, అందరికీ వచ్చేది లేదా? గత ప్రభుత్వంలో కన్నా జగనన్న ప్రభుత్వంలో ప్రవేశపెట్టారు. నేడు మన జగనన్న పాలనలో అమలు చేస్తున్న అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను భవిష్యత్తులో కూడా కొనసాగించాలని అనుకుంటున్నారా? ఇవన్నీ చేస్తున్నారు కదా, మీ ఇంటికి చెడు పెట్ల ఇవన్నీ ఇంకా ఇట్లే ఉండాలా వద్దా? ఉండాలి. జగనన్న పాలనలో అమలవుతున్న ఈ సంక్షేమ పథకాలను భవిష్యత్తులో కూడా కొనసాగించడానికి మీరు జగనన్నపై నమ్మకం ఉంచి మద్దతు ఇస్తారా? జగనన్నతో ఉంటారు కదా. జగనన్న వచ్చినాక ఆ పిచ్చిల్ల వాళ్ళకి ఎంత ఉండడం వల్ల అదంతా కూడా 2 లక్షల 2 లక్షల 40 వేలు నేను తీరుస్తానని చెప్పాడు. నేరుగా 4 రూపాయలుగా నేను అకౌంట్ చేస్తాను, మళ్ళీ 3 విషయంలో అన్ని బాగా చేస్తాను అట్లనే. మనకి ఇంత ముందు అయితే మన దేశము మన పిల్లమ్మలు కూడా అమ్మఒడి వాళ్ళ అకౌంట్ వేస్తాను. బాగుందమ్మా, అలా ఇప్పుడు ఖచ్చితంగా ఇది ఫ్యామిలీ డాక్టర్ కాంటాక్ట్లో నేను లాంటి ఇంటికే వచ్చి మీకు ఏదైనా బాగాలేదంటే చూసుకోవాలి డాక్టర్లే వచ్చి. మనం మీరు ఎక్కడికి వెళ్ళే పని మీకు అప్పుడు బాగాలేకపోతే అప్పుడు మీకు వేరే హాస్పిటల్కి రెఫర్ చేయచ్చు, లేదంటే ఇక్కడ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ అని మీరు వేస్తూనే ఉంటుంది. మీ సన్నివాళ్ళ పంచులో అక్కడ పోయి చూపించుకోవచ్చు. మన ప్రతిసారి జగన్ అన్నే మా భవిష్యత్తు, మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఒక కొన్ని హౌసెస్ని నేను తిరగడం జరిగింది. అయితే మన జగన్ అన్న వచ్చినప్పటి నుంచి కూడా ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేస్తా, నవరత్నాలు అయితే కావచ్చు, అలాగే ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఆ అమలు చేయడంలో కుల మత పార్టీలు చూడకుండా నేరుగా లబ్ధిదారుల అకౌంట్లోకి చేరడం కానీ, అదే పెన్షన్లు లాంటివి అయితే ఇంటి తలుపు తట్టి 1వ తేదీ వాళ్ళు నిద్రపోతున్నప్పటికీ లేపి ఇచ్చే ఒక పద్ధతి ఇంతవరకు ఎప్పుడు జరిగింది లేదు. అలాగే ఇవన్నీ కూడా జరుగుతున్నాయా లేదా, ఈ నవరత్నాలు ఏవైతే మనం ప్రకటించామో, ఈ సంక్షేమ పథకాలు ఏవైతే మనం ఇస్తున్నామో, అవన్నీ కూడా ప్రజలకు అందుతున్నాయా లేదా, వాళ్ళ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎట్లుంది అని కనుక్కోమని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఎమ్మెల్యే వాళ్ళ నియోజకవర్గ పరిధిలో ప్రతి ఇంటికి తలుపు తట్టి వెళ్ళి అడిగి తెలుసుకొని నిజంగానే సంతోషంగా ఉన్నారా లేదా కనుక్కోమని చెప్పి అంత గుండె ధైర్యంతో చెప్పిన ఒక నాయకుడిని ఇంతవరకు దేశంలోనే ఎప్పుడు కూడా చూడలేదు. మరి అటువంటిది జగనన్న ఈరోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అసలు ప్రతి ఒక్క ఎంఆర్ఓ నుంచి ఎంపీడీఓ నుంచి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి ఆఫీసర్స్ కూడా ఆ గడప గడప ప్రభుత్వంలో అటెండ్ అయ్యి ఒకప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూనో ఎంపీడీఓ ఆఫీస్ చుట్టూనో ఏవో పనులకి ప్రజల్ని తిప్పుకోకుండా వాళ్ళే వాళ్ళ ఊరికి కాదు వాళ్ళ ఇంటి వరకు వచ్చి ఏమన్నా సమస్య ఉంటే చెప్పండి అని తీర్చడము, ఇవన్నీ కూడా ప్రజలు ఎంతో సంతోషిస్తూ ఉన్నారు. ఈరోజు మనం కొన్ని గడపలు కవర్ చేసాం, మరి కొన్ని గడపల్లో కూడా మరి ప్రతి ఒక్కరు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ పొడరాలనే కాదు, మన నియోజకవర్గ వ్యాప్తంగానే కాదు, మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో జగనన్న మరి ఈ కార్యక్రమాన్ని కూడా ఏమంటే ఇంకా కూడా ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఆ ఇంట్లో ఉండి ఇవన్నీ కూడా మీకు జరిగినాయా లేదా ఒక లిస్ట్
అంటే గత ప్రభుత్వం ఎలా చేసింది మన ప్రభుత్వంలో ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అని ఒక లిస్ట్ ఇచ్చి దాన్నంతా కూడా ఇదంతా జరుగుతున్నాయా లేదా అని అడగడం మళ్ళా మీకు ఇవన్నీ సమ్మతమేనా మీకు ఇష్టమేనా జగనన్న ప్రభుత్వం కంటిన్యూ అవ్వడం అని ఒక ఫైవ్ చెక్ లిస్ట్ లాగా పెట్టుకొని అవును కాదు అనేది దాన్ని చెక్ లిస్ట్లో మనం టిక్ చేసుకుని వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళ ఇంటికి స్టిక్కర్ అంటించడము వాళ్ళ ఫోన్కి జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా మా నమ్మకం నువ్వే జగన్ అనే స్టిక్కర్ని అంటించడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే ఎంతమంది జగనన్నకి వెంట ఉన్నారు అనేది క్లియర్గా ఇప్పుడు తెలిసిపోతుంది. రెండు వారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అంటే దాదాపు 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరగబోతా ఉంది. 7 లక్షల ఇళ్ళని కవర్ చేయబోతూ ఉన్నారు. సో డెఫినెట్గా ఈ అంటే ఈ యొక్క కార్యక్రమం అంటే ఈ యొక్క కార్యక్రమం ద్వారా ప్రజలకు ఇంకా దగ్గరయ్యి ప్రజల నుంచి ఏమి స్పందన ఉందని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే నిన్ననే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కూడా లాంచ్ చేశారు. ఆ కాన్సెప్ట్ కూడా నిజంగానే వాళ్ళు హాస్పిటల్ చుట్టూ తిరిగే పని లేకుండా నేరుగా ఇంటికి వచ్చి వాళ్ళకి అంటే ప్రివెంటివ్గా కూడా పనికి వస్తుంది. ఏదైనా జబ్బు ముదిరిపోకముందే ప్రివెంటివ్గా కూడా వాళ్ళకి పేదలకి నిరుపేదలకి దగ్గరగా వైద్యం ఉండేలాగా చేయడం కానీ ఇవన్నీ అంటే జగనన్న పేద ప్రజలకి నిరుపేద ప్రజలకి ఎంత మంచి చేయబోతున్నారు అనేది కూడా ఆయన విజన్ ఏంటి ఆయన పేద ప్రజలకు ఎంత దగ్గరగా ఉంటున్నారు అనేది కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. డెఫినెట్గా వీళ్ళందరూ కూడా జగనన్న వెంటే ఉంటారు, జగనన్నకే మద్దతుగా ఉంటారు. మన నియోజకవర్గం కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కావచ్చు, అందరికి కూడా జగనన్న పాలన చాలా నచ్చింది కాబట్టి జగనన్న ధైర్యంతో ఈరోజు చెప్పాడు 175కి 175 నియోజకవర్గాలు మనం గెలవాలని చెప్పి ఆ గెలిచే విధంగా జగనన్న ప్రతి ఒక్క అంటే సంక్షేమ పథకాలే కావచ్చు, అలాగే అభివృద్ధి కావచ్చు, ప్రజలకు చేసే మంచి కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఇది జరుగుతుంది, ఇది డెఫినెట్గా మనం గెలుస్తామనే నమ్మకంతో ఈరోజు వైనాట్ 175 175 అని చెప్పడం కూడా జరిగింది. ఎవరో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వాళ్ళకి మేము అంటే మీ వాళ్ళ నియోజకవర్గ పరిధిలో మీ గ్రాఫ్ బాగాలేదు, మీరు సరిగ్గా చేయలేదు కాబట్టి మీకు టికెట్ ఇవ్వము అని అంటే వాళ్ళు ఆ పార్టీకి వెళ్ళడం కొంతమంది జరిగింది. బట్ ఈరోజు జగనన్న ఎవరైతే బాగా పనిచేస్తున్నారో, ఏ ఎమ్మెల్యేలు అయితే ఎటువంటి అవినీతికి తావు లేకుండా పనిచేస్తున్నారో, ఏ ఎమ్మెల్యే అయితే ప్రజలకి దగ్గరగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా జగనన్న వెంటే ఉంచుకుంటున్నారు. అయితే జగనన్న మనతో ఉన్నారు కాబట్టి, మన పార్టీ తరఫున ఒకసారి గెలిచారు కాబట్టి మీరు మాతో ఉన్నప్పుడు నేను ఈ అవకాశం కాకపోతే ఎమ్మెల్సీను ఇంకో అవకాశాల్లో తప్పకుండా ఇస్తానని చెప్పడం కూడా జరిగింది. అయినప్పటికీ వాళ్ళు ఏమంటే మేము సొంతంగా గెలిస్తే మేము ఎమ్మెల్యేలు అయిపోతాము, మేము ఏ పార్టీ తరఫున నిలబడితే మేము ఎమ్మెల్యేలు అయిపోతామనే ఒక ఆలోచనతో ఉండేవాళ్ళు వాళ్ళు కొంతమంది అటు వెళ్ళడం జరిగింది. అయితే గతంలో 23 మందిని ఆయన పశువులు సంతలో పశువుని కొన్నట్టు కొన్నారు. మరి ఎమ్మెల్యేలు అలా కొనడం చూసాము, వాళ్ళు 23తో మిగిలడం కూడా చూసాము. మరి ఈరోజు మరి 4 కొన్నారు, ఫ్యూచర్ ఏంటో ఇంకా మీరే చెప్పండి. కాబట్టి వాళ్ళు చెప్పేవన్నీ అంటే ఎంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ వెంట ఉంటారు, ఎంతమంది ఎమ్మెల్యే క్యాండిడేట్స్ వాళ్ళ వెంట ఉంటారు అది కాదు. అక్కడ ఎంతమంది గెలుస్తారు, జగనన్న వెంట ఎవరు ఉంటారో వాళ్ళే గెలుస్తారు. జగనన్న బొమ్మతో గెలిచిన వాళ్ళు మళ్ళీ కూడా ఎవరిని నిలబెట్టినా కానీ ఆ నియోజకవర్గాల్లో ఆయా నియోజకవర్గాల్లో జగనన్న బొమ్మతోనే గెలుస్తారు ఎవరైనా కానీ, నేను ఇంక్లూడింగ్ నన్ను నేను కూడా జగనన్న